అందరికీ నా నమస్కారం. మామూలుగా నేను వేరువేరు సందర్భాల్లో మీతో మాట్లాడటం చూసుంటారు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నా. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా మన దెందులూరు నియోజకవర్గంలో ఉన్న యువతందరికీ కూడా ఈరోజు ఈ సందేశం ముఖ్యంగా వారి కోసం ఇస్తున్నా. మన భారతదేశంలో రోడ్డు యాక్సిడెంట్ అవటం అనేది సుమారు 5 లక్షలపై చెరుకుగా ప్రతి సంవత్సరం కూడా రోడ్డు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. అంటే సుమారు ప్రతిరోజు కూడా సుమారు 400 పై చెరుకు రోడ్డు యాక్సిడెంట్స్ అవుతాం, ప్రతి గంటకి కూడా 17 యాక్సిడెంట్లు అవటం అనేది అవుతూ ఉన్నాయనేది మనందరికీ కూడా తెలిసిన విషయం. కానీ నాకు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, గత వారం రోజులుగా మన నియోజకవర్గంలో నాకు ఎంతో ఆప్తులు, ఎంతో నాతో పాటుగా ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న యువతరం ఎంతోమంది చనిపోయారు అంటే చాలా బాధ వేస్తుంది ఈరోజు నాకు. ఎందుకంటే మన ఆదివారం నాడు 29వ తారీఖున మన కొడదల తంబి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు సురేష్ ఇద్దరు కూడా మన జోగనపాలెం నుంచి, వాళ్ళ వయసు ఎంత ఉంటుంది, 30 సంవత్సరాలు 27 సంవత్సరాలు, ఇంకా నా కళ్ళల్లో మెదులుతూ ఉన్నారు వాళ్ళు. తంబి కానివ్వండి, సురేష్ కానివ్వండి, రోడ్ యాక్సిడెంట్లో ఇద్దరు అక్కడే చనిపోవటం నిజంగా బాధ వేసింది నాకు. అలాగే మనము అది మరొక ముందే 1వ తారీఖున మరొకసారి మన కిరణ్ కుమార్, మన సౌరీపురం చెందిన కిరణ్ కుమార్ కూడా 32 సంవత్సరాలు వయసు, అతను కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవటం. ఇంకా తర్వాత చూస్తే మన ఏపూరు, మన రాజు అనుకునే మన ఏపూరు శనివారపేటలోని మన రాజు కూడా 30 సంవత్సరాల వయసు, తను కూడా సోమవారం చనిపోవటం. అదేవిధంగా మన ఇతను కూడా మన పాలగూడెం చెందిన, మన పాలగూడెంలో మన నాగరాజు రాజేష్ ఇద్దరు కూడా యాక్సిడెంట్ అవటం, ఇద్దరు కూడా బాగానే ఉన్నారు కోలుకుంటున్నారు అనుకుంటున్న సమయంలో పొట్టలో క్లాట్ అవటం. నేను ఎంత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్తో మాట్లాడి మేమందరం కూడా ఎంత ప్రాధాన్యపడినప్పటికీ కూడా వాళ్ళకి ఈ రోడ్ యాక్సిడెంట్స్లో తలకి దెబ్బ తగిలినప్పుడు ఏ సమయంలో ఏ విధంగా ఉంటారో తెలియదు. రాజేష్ కూడా చనిపోయాడు అంటే చాలా బాధ వేస్తుంది, ఇది రాజేష్ నాగరాజ్ చనిపోయాడు అంటే చాలా బాధ వేస్తుంది. రాజేష్ ఏమో ఇప్పుడు ఈరోజు గుంటూరులో ఇంకా గుంటూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ విధంగా అలాగే చూస్తే మన చాలా బాధ వేస్తుంది రోడ్డు యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ చూస్తే. అంటే మన వీరందరి జీవితాలు వేరు, ఉండే ప్రాంతాలు వేరు, కానీ దురదృష్టవశాత్తు ఒక్క వారం రోజుల్లోనే వ్యవధిలో ఇంతమంది ఇలా ప్రాణాలు కోల్పోవటం, యువత ఇంతమంది చనిపోవటం అంటే నిజంగా చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ 2-వీలర్ మీద వెళ్తూ లారీయో కారో అడ్డు వచ్చి యాక్సిడెంట్ అయ్యి అక్కడే చనిపోయిన సందర్భాలు. మనందరం కూడా ఒకటే చెప్తూ ఉన్నప్పుడు, మన కుటుంబంలో మనము ఇంటి నుంచి బయటకు వచ్చాము అంటే మనం మరి సురక్షితంగా ఇంటికి రావాలని మన కోసం, మన పిల్లలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు మన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఈ వారంలో చనిపోయిన వాళ్ళందరికీ చిన్న చిన్న చెట్టు తల్లులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు నిజంగా ఇప్పుడు వాళ్ళు మా తండ్రి ఎందుకు రావట్లేదు, మా నాన్న ఎందుకు రావట్లేదు అంటే మరి వాళ్ళకి ఎవరం సమాధానం చెప్పగలుగుతాం. దయచేసి నేను కోరుతున్నా ఈరోజు మన నియోజకవర్గమేనే కాదు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి యువతికి కూడా ఈరోజు ఈ సందేశం తెలియజేస్తున్నా, దయచేసి మీరు మనం బైక్ ఎక్కాక మనము స్పీడు తగ్గించుకొని హెల్మెట్ ధరించి వెళ్ళండి. ఈ సెల్ ఫోన్లో మాట్లాడే విధానం, డ్రైవ్ చేస్తూ కూడా ఫోన్ మాట్లాడే విధానంతో ఈ ప్రమాదాలన్నీ కూడా జరిగాయని నాకు చెప్తున్నారు. ఈ వారం రోజుల్లో ఇంతమంది మన కుటుంబ సభ్యులని కోల్పోవటం చాలా బాధ వేస్తుంది. ఈరోజు మీకు ఒకటే కోరుతూ ఉన్నా, మన కోసం మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇంటి దగ్గర. దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు నెమ్మదిగా వెళ్ళండి. ఈరోజు మన ప్రాణం కంటే ఖరీదైంది వేరేది లేదు నాన్న, ప్రాణం కంటే ఖరీదైంది వేరే లేదు కదా. ఒక 10 నిమిషాలు లేటుగా వస్తే ఉద్యోగానికి అవనండి, ఎక్కడికి వెళ్ళినావా, ఒక 10 నిమిషాలు లేటుగా వెళ్తాం, మహాయితో 1 గంట లేటుగా వెళ్తాం, దానివల్ల ఏమి కొంపలు మునిగిపోవు కదా మనకి. నేను ఈరోజు దయచేసి ఈ వారం రోజులు నిజంగా చాలా బాధ వేస్తుంది. అసెంబ్లీ సెషన్స్లో మేము ఇక్కడ ఉంటే ఈరోజు వారం రోజుల్లోనే ఇంతమంది మన నియోజకవర్గంలో రోడ్డు యాక్సిడెంట్ ద్వారా యువత చనిపోయారంటే నిజంగా బాధ వేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. తప్పకుండా ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి చేయాల్సిన సహాయం కానీ, నేను తప్పకుండా కుటుంబాలందరినీ కూడా
అసెంబ్లీ సెషన్స్ అయ్యాక వచ్చి కలుస్తాను. దయచేసి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, బైక్ ఎక్కే ముందు మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకోండి, మెల్లిగా డ్రైవింగ్ చేయండి, హెల్మెట్ ధరించండి, తప్పకుండా మద్యం తాగటం కానివ్వండి, అదేవిధంగా మద్యం తాగితే మీరు డ్రైవ్ చేయబాకండి. ఇవన్నీ కూడా మీకు చెప్తే చిన్నగా అనిపిస్తే కానీ వీటన్నిటికీ కూడా ప్రాణమే మన ప్రాణం ఖరీదవుతూ ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మరొకసారి ఈ వారం రోజుల్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, మరొక విషయం, ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే, మన సింగవరంలో పాప పేరు శిరీష అనుకుంటా, తను కూడా ఈ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఏవో వస్తూ ఉంటాయి, కానీ దానికి తన పాపం సూసైడ్ చేసుకుని చనిపోయింది అని కూడా మన నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ పాపను ఎంత కాపాడదామని ఎంత ప్రాధాయపడి హాస్పిటల్స్లో డాక్టర్స్తో మాట్లాడి మనం బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చే విధంగా ఇక్కడ విజయవాడకు కూడా తరలించి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ పాప కూడా చనిపోయింది. పాపం ఎంత వయసు కాదు. ఇంకా చిన్న చిన్న గొడవలు ఇళ్లలో వచ్చినప్పుడు మీరు తల్లిదండ్రులకు చెప్పండి, లేకపోతే గ్రామ పెద్దలకు చెప్పండి. మీరు ఆ సమస్యని పరిష్కరించలేకుండా ప్రాణం తీసుకోవాలని ఆలోచన, సూసైడ్ చేసుకోవాలని ఆలోచన మాత్రం చేయకండి. ఒకవేళ మీకు అంత ఇబ్బంది ఉంటే, తప్పకుండా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేమందరం ఉన్నాం. ఇది మన జగనన్న ప్రభుత్వం, మీ అందరికీ కూడా మేమందరం కూడా అండగా ఉంటాం. మీకు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి రండి. తప్పకుండా మేము కానీ మా అధికార యంత్రం కానీ, రాజకీయాలు ఏమీ లేదు దీంట్లో, ప్రాణాలు మీరందరూ కూడా సూసైడ్స్ ఇలాంటివి కూడా చేయకండి. శిరీష చనిపోయిందని సింగవరం గ్రామ పెద్దలు అందరూ కూడా నాకు డాక్టర్స్ అందరూ ఫోన్ చేస్తే కూడా చాలా బాధ వేస్తుంది. మరొకసారి దయచేసి అందరినీ కోరుతున్నా, సూసైడ్స్ కానివ్వండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా. మీ అబ్బాయి చౌదరి.